హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ కటింగ్ అంటే చాలా సన్నగా ఉండే వాళ్ళకనమాట బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి పైదొచ్చేసి కాటన్ లైనింగ్ ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాను కిందిది వచ్చేసి శారీ బ్లౌజ్ పీస్ అనమాట ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ ఎనభై సెంటీమీటర్లు దీన్ని మనము రెండు మడతలుగా వేసుకోవాలి అయితే దీన్ని కట్ చేసే ముందు వాష్ చేసుకొని ఐరన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకుని ఈ విధంగా రెండు మడతలుగా వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఇలా అంచు భాగాలు కలిసే విధంగా ఉండాలి ఇది మనకి ఆపోజిట్గా ఉండాలి క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి ఇలా ఈ విధంగా రెండు మడతలుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క కింది భాగాన క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా లెవలింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లెవెలింగ్ కోసము మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలి మామూలుగా అయితే బ్యాక్ పార్ట్ లెంత్ అనేది పదిహేను ఇంచులు సరిపోతుంది ఇక్కడ ఏంటంటే సన్నగా మరియు చిన్నగా ఉన్న వాళ్ళకి కాబట్టి ఇక నేను బ్యాక్ పార్ట్ లెంత్ అనేది పద్నాలుగు ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా పద్నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వెడల్ తీసుకోవాలి ఇది వచ్చేసి ట్వంటీ ఈఐటి సైజ్ అనమాట అంటే చాలా సన్నగా ఉండే వాళ్ళకి ఇక్కడ చూడండి చెస్ట్ యొక్క చుట్టుకొలత ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇంచులు ఇక్కడ మీకు టేప్తో చూపిస్తున్నాను చూడండి ఇరవై ఎనిమిది ఇంచులు మనం దీన్ని నాలుగు భాగాలుగా చేసినట్లయితే మనకి ఏడు ఇంచులు అనేది వస్తుంది ఇక్కడ ఏడు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక నేను కింద ఏడించులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను అంటే మనకి చెస్ట్ భాగం దగ్గర ఎంత పెడతామో నడుం భాగం దగ్గర కూడా అంతే పెట్టాలన్నమాట పెట్టుకొని ఎక్స్ట్రా ఖచ్చు భాగం అనేది రెండు ఇంచులు తీసుకోవాలి అంటే ఇంకా మొత్తము వెడల్పు అనేది ఖర్చు భాగంతో సహా తొమ్మిది ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా తొమ్మిది ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా క్రాస్ అనేది పోకుండా ఇలా మధ్య మధ్యలో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ చూడండి మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు అదేవిధంగా విధంగా పనే తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ భాగాన్ని తర్వాత షోల్డర్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ మనము నెక్కు వెడల్పు వచ్చేసి ఇక నేను రెండించులు తీసుకుంటున్నాను మన మామూలుగా అయితే రెండున్నర తీసుకుంటాం కదా ఇక ట్వంటీ ఎయిట్ సైజు కాబట్టి రెండించులు తీసుకున్నాను తర్వాత షోల్డర్ భాగం వచ్చేసి మూడించులు అంటే నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదు ఇంచులు తీసుకున్నాను అనమాట ఇందులో నెక్కు వెడల్పు రెండించులు ఇంచులు షోల్డర్ భాగం వచ్చేసి మూడించులు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇలా ఐదున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని రెండు వైపులా సరిచూసుకోవాలి క్రాస్ అనేది పోకుండా ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చిందనమాట ఇలా మార్కింగ్ పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనకి క్రాస్ అనేది పోకుండా ఇటు చివరి భాగాన కూడా ఈ విధంగా మార్కింగ్ అనే పెట్టుకోవాలి పెట్టుకుని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఏ విధంగా కలుపుకోవాలి తర్వాత మన ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండించులు పెట్టుకున్నాం కదా ఆ రెండించులు ఏర్పడే విధంగా ఇలా మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం దగ్గర మనం కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ చంక భాగం దగ్గర భాగం వచ్చేసి ఇక నేను ఒకటిని పావించు పెడుతున్నాను అంటే ఒక పావించు తగ్గించాను అనమాట ఒకటి నెర కాకుండా ఒకటిని పావించు తర్వాత ఫ్రంట్ భాగానికి ముప్పావించు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని ఈ చంక భాగంలో సగ భాగానికి అంటే రెండు ముప్పావించులకు ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఈ విధంగా కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలి ఇక్కడ ఒకటి పావు అనేది బ్యాక్ భాగానికి ముప్పావి ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది తీసుకోవాలి ఇక్కడ నెక్ వడలిపి వచ్చేసి రెండించులు కదా మనం కప్పు భాగము ఎంత కావాలో చూసుకోవాలి ఇక్కడ కప్పు భాగం అనేది నాలుగు ఇంచులు చూసుకుంటున్నాను చూసుకొని మనం మిగతాది నెక్ డీప్ కింద తీసుకోవాలి అంటే కప్పు భాగం ఇంచులు తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ నెక్ డీప్ అనేది పది ఇంచులు వస్తుంది ఇలా ఈ విధంగా పది ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫిల్ట్ కోసము ఇక్కడ చూడండి షోల్డర్కి ఎదురుగా ఇక్కడ అన్నమాట షోల్డర్కి ఎదురుగా అంటే అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి మూడున్నర ఇంచులు వస్తుంది ఇలా క్లోజ్గా ఉన్న వైపు నుంచి మూడున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఫిల్టు పొడవు కూడా మూడున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని ఇలా రెండు వైపులా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత ఇక నెక్కు భాగానికి కరువు భాగం అనేది తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు ఉండే విధంగా చూసుకొని ఇలా కరువు భాగం అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ భాగానికి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేయగా నెక్ డీప్ దగ్గర ఈ క్లాత్ అనేది మిగిలింది కదా ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి మరియు కాజా పట్టి వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ కింది భాగాన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసాం కదా ఇప్పుడు రెండో చివరి భాగాన మనము బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ దీన్ని తిరిగి డబల్ ఫోల్డ్ వేసుకోవాలి అంటే ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగాన లెవలింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి హ్యాండ్స్ స్మాల్ హ్యాండ్స్ అనమాట ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు అంటే ఖర్చు భాగంతో సహా నాలుగు ఇంచులు ఇలా నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క కరువు భాగం వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా రెండున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనిపైన మనం హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఇలా ఆరు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అంటే మనం చెస్ట్ భాగాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఇంచులు వస్తుంది కదా అందులోంచి వన్ ఇంచ్ తీసేయాలన్నమాట తీసేస్తే ఇక్కడ మనకి ఆరు ఇంచులు అనేది వస్తుంది ఇలా ఆరు ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది రెండు ఇంచులనే తీసుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఇలా ఐదు ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది రెండు ఇంచులు తీసుకోవాలి తీసుకుని హ్యాండ్ లూజ్కి హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం తర్వాత ఇక్కడ వన్ ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా క్రాస్గా కరువు భాగం అనేది వెళ్ళాలన్నమాట ఇలా ఈ విధంగా హ్యాండ్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను ఇలా మనం హ్యాండ్ భాగాల్ని కట్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఈ చివరి ఏమో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసాము రెండో చివరి ఏమో హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసాం ఇప్పుడు ఈ భాగంలో మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇటు ఓపెన్గా ఉన్న భాగాన్ని మన వైపు వేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా వేసుకొని ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలి దీనికోసము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని ఒక రెండించుల మేర క్లాత్ భాగాన్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ చూడడానికి మీకు టేప్తో చూపిస్తున్నాను ఇలా ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చేసుకొని ఇలా ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి అంటే ఫ్రంట్ భాగము క్రాస్ కట్ కదా ఇలా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ యొక్క చివరి భాగము చంక భాగం యొక్క చివరి భాగము ఒకే లైన్ పైన రావాలన్నమాట ఇలా ఈ విధంగా ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్ క్రాస్ కట్ తర్వాత ఈ షోల్డర్ భాగం దగ్గర ఇలా మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి ఇలా ఈ విధంగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ యాస్టీస్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన నెక్కు డీప్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ భాగానికి ఇక్కడ ఫ్రంట్ భాగానికి నెక్ డీప్ అనేది ఐదున్నర లేదా ఆరు ఇంచులు కూడా తీసుకోవచ్చు తీసుకొని నెక్కుబెలుపు రెండు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇక కరువు భాగం అనేది తీసుకుంటున్నాను సేమ్ అదే విధంగా ఇలా చంక భాగం దగ్గర కూడా అదే విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసివేయాలి ఇక్కడ చూడండి మనం ఎక్స్ట్రా ఖర్చు భాగం రెండించులు పెట్టుకున్నాం కదా ఇలా రెండించులకు ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి తర్వాత చంక భాగం దగ్గర హాఫ్ ఇంచు లోపల వైపుకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అంటే చంక లోతు భాగం అన్నమాట తర్వాత షేప్ బెల్ట్ కరువు భాగానికి ఇలా రెండు వైపులా రెండించులు రెండించులు ఉండే విధంగా చూసుకొని ఇలా విధంగా కరువు భాగం అనేది తీసుకోవాలి తర్వాత షోల్డర్కి ఎదురుగా ఇక్కడ మనకి పన్నెండు ఇంచులు వస్తుంది అంటే బ్యాక్ పార్ట్ పద్నాలుగు కదా ఇక్కడ మనకి పన్నెండు ఇంచులు వస్తుంది దానికి హాఫ్ ఇంచు కింది వైపుకి తర్వాత సైడ్ భాగానికి హాఫ్ ఇంచు పై వైపు ఉన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా మార్కింగ్ అనే పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగానికి ఫిల్ట్ మార్కింగ్ అనేది మీకు లాస్ట్ చూపిస్తాను ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఈ విధంగా మనం ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన బ్లౌజ్ ని చూసినట్లయితే ఈ చివరి భాగాన బ్యాక్ భాగాన్ని ఈ రెండో చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని ఇక్కడ ఫ్రంట్ భాగాన్ని తర్వాత ఇక్కడ పట్టి కాజా పట్టి భాగాన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఈ అంచు భాగాలు ఉన్నాయి కదా ఈ అంచు భాగాల వైపు షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే నేను పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే అందాదాగా కట్ చేస్తున్నాను అన్నమాట అంటే వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు పొడవ వచ్చేసి ఇంచులు ఉండే విధంగా అందాదాగా కట్ చేస్తున్నాను పర్ఫెక్ట్ కటింగ్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను ఇలా ఈ విధంగా మన షే బల్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం పట్టి భాగాన్ని కట్ చేసుకోవాలి ఈ నడుం ప నడుం పట్టి భాగానికి అంచు భాగాలు వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా అంచు భాగం వచ్చే విధంగా చూసుకుంటే మనకి మళ్ళీ పట్టి పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇలా ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా నడుం పట్టి భాగాన్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా విధంగా బెల్ట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మెడ చుట్టూ అంటే నెక్కు భాగాన్ని వేయడానికి క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా వండించు వెడల్పు ఉండే విధంగా క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఏంటంటే నెక్కు భాగానికి పైపుని వేస్తున్నాను కాబట్టి నేను క్రాస్ ముక్కల్ని కట్ చేయట్లేదు ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని దీనికి ఫిల్ట్ భాగాన్ని ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలో చూద్దాము ఇటువైపు నుంచి లేదా షోల్డర్కి ఎదురుగా ఇక్కడ చూడండి ఇటువైపు నుంచి తీసుకుంటున్నాను ఇలా తీసుకుని మూడున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి కింది వైపుకి స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోవాలన్నమాట ఫిల్టు పొడవు అనేది రెండు నుంచి రెండున్నర ఇంచుల మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి ఇక నేంటే రెండు కంటే కొంచెం ఎక్కువ అంటే రెండు పావించులు తీసుకున్నాను ఫిల్టు వెడల్పు అనేది రెండు వైపులా ఒకటిని పావించు ఒకటిని పావించు ఉండే విధంగా చూసుకున్నాను తర్వాత రెండో ఫిల్ట్ వచ్చి క్రాస్గా లేదా ఈ కరువు భాగము తిరిగే దగ్గర ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని ఫిల్ట్ పొడవు అనేది మూడున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని ఇలా రెండు వైపులా పావించు పావించు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని రెండింటికి మధ్య భాగంలో ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా రెండున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా ఇటువైపు కూడా ఫిల్ట్ పొడవు అనేది రెండున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని రెండు వైపులా పావించు పావించు ఉండే విధంగా చూసుకోవాలి అయితే మూడు ఫిల్టర్లు అనేవి ఒకే గ్యాప్లో రావాలన్నమాట ఇలా ఈ విధంగా సర్కిల్ షేప్లో వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా ఫ్రంట్ భాగానికి ఫిల్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు శారీ బ్లౌజ్ పీస్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని మన దీన్ని రెండు మడతలుగా వేసుకోవాలి ఇలా రెండు మడతలుగా వేసుకున్నప్పుడు బ్లౌజ్కి వచ్చిన ప్రింట్ను బట్టి మరియు బార్డర్ని బట్టి డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి డబల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు ఒకవైపు మనకి పెద్ద బార్డర్ వచ్చింది ఒకవైపు మనకి చిన్న బార్డర్ వచ్చింది అనమాట మనకి ఎక్కడైతే పెద్ద బార్డర్ వచ్చిందో దాని వైపు మనము హ్యాండ్స్ భాగాల్ని వేసుకోవాలి ఇక ఏంటంటే బిగ్ బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ భాగాన్ని వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క కింది భాగాన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి అంటే క్లోజ్గా ఉన్న వైపు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా వేసుకొని ఇప్పుడు దీని యొక్క కింది భాగాన మనం షేప్ బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ భాగంలో మనం షేప్ బెల్ట్ బాగానే వేసుకోవాలి ఇలా ఈ విధంగా అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కింది భాగాన ఇదంతా మనకి మిగిలిన క్లాత్ అనమాట అంటే మనకి చిన్న పర్సనాలిటీ కాబట్టి మనకి ఇంత క్లాత్ అనేది మిగిలింది ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మనం ఎప్పుడు కానీ మార్కింగ్ పెట్టుకునేటప్పుడు యాస్టేజ్గా కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచు లెవెల్లో సేఫ్టీగా ఎక్కువ మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలి మనం పిన్స్ అని పెట్టుకోవడం వల్ల కట్ చేసేటప్పుడు క్లాత్లు అనేవి జరగకుండా ఉంటాయి అంటే మెయిన్ క్లాత్ మరియు లైనింగ్ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది సేమ్ ఇదే విధంగా మన షే బెల్ట్ భాగాన్ని కూడా కటింగ్ అనే చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా ఈ పక్కన వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ అనమాట మనకి కటింగ్ అనేది పూర్తయింది ఇప్పుడు మనము కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ భాగము మన ఫిల్డ్ మార్కింగ్ కూడా పెట్టాము తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగాలు తర్వాత ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి నడుం పట్టి భాగము తర్వాత ఇది వచ్చేసి ఉక్సిపట్టి పట్టి ఇలా ఎంతో ఈజీగా ట్వంటీ ఎయిట్ సైజ్ వాళ్ళకి అంటే చాలా సన్నగా ఉండే వాళ్ళకి ఇలా ఎంతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి